పంట చూసి ఆ పంట పొలాల్లో ఉండేవాడు ఎర్రపతి శ్రీనివాసరావు. అదే తెలుగుదేశం పార్టీ నేను మొత్తం కూడా అయిపోయింది పాపం. ఈ నేను అయితే 58 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎకరానికి. ప్రతి 30 నుంచి 50 వేలు ఖర్చు పెట్టి 50 వేలు ఖర్చు పెడుతున్నారు. మొత్తం కూలిపోయింది అవునా కాదా? ఎకరాకు 40-50 వేల రూపాయలు నష్టం వచ్చింది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, తాడేపల్లి ప్యాలెస్ లో పడుకోవడం కాదు ముఖ్యమంత్రి, రైతులతో మాట్లాడు. అప్పుడు తెలుసు ఎలా అర్థం. నేను ఒక విషయం అడుగుతున్నా, భూమి తుఫాను వస్తుందని ఎక్కడున్నారు తమ్ముళ్ళు? ఎక్కడున్నారు? తుఫాన్ కంటే ముందుగా మొత్తానికి చేతిని తుఫాను వస్తున్న రాత్రులతో నేర్పడి తెల్లవారంలో అక్కడే ఉండి మళ్ళీ రావాలనిపించారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వరదల గురించి పట్టించుకున్నావా? తుఫాను గురించి పట్టించుకున్నావా? ఎప్పుడన్నా నీకు సహాయం చేశావా? రైతు కోటి విన్నావా? నిలబడుతున్నా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ పర్వాలను చూస్తే 2,50,000 ఎకరాలు ఏదైతే కాపులు వేస్తారో అదే పట్టేస్తారు. 1,50,000 ఎకరాలు వేస్తారు. మొత్తం 1 సంవత్సరం మీకు అప్పగించారో తమ్ముళ్ళు? ఏమో వచ్చిందో మీకు. అదే మరి పల్నాడు ఏరియాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇక్కడ అంటే బతకలేక ఏమవుతుంది లేకుండా జీవితం పైన ఆశ్రయపడి మళ్ళీ అప్పులు తీర్చి స్థూమత లేకుండా ఆత్మహత్య చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ ఆత్మహత్య జరిగిన రాష్ట్రం 3వ రాష్ట్రం మన రాష్ట్రం. కౌలు రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం 2వ రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్కన దేశంలోనే 93% అప్పులు పాలయ్యారు. 100 మంది ఉంటే 7 మంది తప్ప అందరికీ అప్పులు ఉన్నాయి. ఇదే కాదు, ఒక్కొక్క రైతు పైన 2,45,000 రూపాయలు తహసీల్ అప్పు చేసే పరిస్థితులు వచ్చారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఉత్పత్తి పనుల నౌకరంగా జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర రండి, వాస్తవాలు తెలుసుకోండి. ఏం తమ్ముళ్ళు, ఏ రైతుకైనా ఆదాయం పెరిగిందా మీకు? మీరు బాగున్నారా? మీరు ఇబ్బందులు ఉన్నారా? లేదా మోసాలు చేయడం జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కడ చూసినా మాట్లాడితే అబద్ధాన్ని కలిపి అబద్ధాలు పుట్ట. వాస్తవం ఎప్పుడే రాదు మనిషికి. అడుగుతున్నా త్రగా మోసం తప్ప ఏమీ లేదు. ఈరోజు నేనేదో మిమ్మల్ని మామూలు ఉన్నారు కానీ చెప్పడానికి కాదు, 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు చూస్తే 20-30 సంవత్సరాలు వీకెళ్ళిపోయారు తమ్ముళ్ళు. Please subscribe to Androdayam TV.